భారీ తారాగణం, అంచనాలకు మించిన వ్యయం, అంతులేని కష్టం, ఏళ్ల తరబడి సమయం, వీటన్నిటిని మించిన ప్రేక్షకుల ఉత్కంఠ, ఏం జరుగుతుందో అని యూనిట్ గుండెదడ. కలిపి బాహుబలి చిత్రం ఇప్పటి వరకు తెలుగులో కని విని ఎరుగని అద్భుతం. అయితే ఇన్ని అంచనాలున్న సినిమా కావడంతో టాలీవుడ్కు ఇప్పుడు బాహుబలి ఫీవర్ పట్టుకుంది. మీడియా, వెబ్సైట్లలో, సినీ ప్రియుల మాటల్లో ఎక్కడ కన్నా విన్నా బాహుబలి మాటే. ప్రతి శుక్రవారం కనీసం ఓ 4-5 సినిమాలైనా పోటాపోటీగా విడుదలవుతుంటాయి. వాటి గురించి ప్రస్తావన వస్తుంది. కానీ ఈ శుక్రవారం బాహుబలి విడుదల కానుండటంతో మిగిలిన సినిమాలను జనాలు పట్టించుకోవడం లేదు, మీడియా అంతకన్నా పట్టించుకోలేదు. ఎక్కడ చూసినా ఈ భారీ చిత్రం తాలూకు తారాగణమే కనిపిస్తున్నారు. దీంతో మరీ ఇంత ప్రచారం అవసరమా అన్నవాళ్లు కూడా లేకపోలేదు. ఎందుకంటే గతంలో భారీ అంచనాలు, అతి ప్రచారం మధ్యన విడుదలైన చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డంతో ఇదో భయం పట్టుకుంది. రీసెంట్గా శంకర్ ఐ, అంతకుముందు లింగ, శివాజీ, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సినిమాలున్నాయి. పైగా జక్కన్న గతంలో తన ఏ సినిమాకి ఈ స్థాయిలో ప్రచారం చేయలేదు. కానీ బాహుబలి విషయంలో పరిస్థితి మొత్తం తేడాగా ఉంది. సినిమా ఏమైనా నిరాశపరుస్తుందని భయపడుతున్నారా? టాలీవుడ్లో అత్యంత భారీ బడ్జెట్ సినిమా కావడంతో రిజల్ట్ విషయంలో టెన్షన్ పడుతున్నారా? అసలు ఎందుకింత విపరీతమైన హడావిడి చేస్తున్నారు? ఎక్కడ చూసినా రాజమౌళి టీం కనబడుతుంది. ఎన్నడూ లేనంతగా సినిమా విడుదలకు ముందు కూడా కొన్ని స్టిల్స్, టీజర్స్ విడుదల చేస్తూ అట్రాక్ట్ చేస్తున్నాడు. ఎవరికి వారే తమ పాత్రే హైలైట్ అంటున్నారు. అటు రాజమౌళి సైతం ఈ సినిమా గురించి అంచనాలకు మించి చెబుతున్నాడు. దీంతో విసుగు చెందిన జనాలు సినిమాపై నమ్మకం లేకపోయినా అతి ప్రచారం చేస్తారని కామెంట్ చేస్తున్నారు. మరోవైపు సినిమా రిజల్ట్ ఏవైనా తేడా వస్తే రాజమౌళికేం నష్టం? దర్శకుడు, నటులు, మిగిలిన టీం అందరికీ ఎవరి కాసులు వాళ్ళకు అందుతాయి. అటు ఇప్పటికే బిజినెస్ భారీగా జరగడంతో నిర్మాతకు సైతం రావాల్సిన మొత్తంపై టెన్షన్ లేదు. ఎటొచ్చి నిండా మునిగేది బయ్యర్లే. ఎందుకంటే ప్రేక్షకులు క్యూ కడతారు కదా అని కోట్లు పెట్టి కొనుక్కున్న సినిమాపై ఏమాత్రం నెగిటివ్ టాక్ వచ్చినా ఆస్తులు అమ్ముకుని రోడ్డున పడ్డమే. దీంతో అతి ప్రచారం అనర్థం అని సూచిస్తున్నారంతా. ఇదంతా పక్కన పెడితే ఎన్ని కామెంట్స్ చేస్తున్నా టాలీవుడ్ లో భారీ బడ్జెట్ తో సినిమా తెరకెక్కించే సాహసం చేసినందుకు రాజమౌళిని అభినందించక తప్పదు. అనుకున్న విధంగా ఈ చిత్రం అదుర్స్ అనిపిస్తే మరో దర్శక నిర్మాత ధైర్యం చేయగలుగుతాడు, లేదా మళ్లీ అటు తొంగి చూసే సాహసం కూడా చేయరు ఎవరు. అటు సినిమా ఓకే అనిపిస్తే ఆ క్రెడిట్ రాజమౌళికి వెళ్ళిపోతుంది. ఫ్లాప్ అయితే మాత్రం ప్రభాస్ కెరీర్ కు పెద్ద దెబ్బే అని చెప్పాలి. మరే హీరో సైతం ఇలాంటి సాహసం చేయడు. సో జక్కన్న ధైర్యంగా వేసిన అడుగు విజయబాట పట్టాలని మనసారా కోరుకుందాం. చిన్నా చితకా చిత్రాలే కాదు, తలుచుకుంటే భారీ బడ్జెట్ సినిమా రూపొందించి ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు సత్తా చాటుకోగలరని ప్రూవ్ చేయాలని ఆశిద్దాం. ఫైనల్గా ఏం జరిగినా క్రెడిట్ మాత్రం రాజమౌళి దేశమా.